నమ్మకం ఒక విశ్వాసం. ఇలా కేసీఆర్ గారు ఏంటంటే ఆ రోజు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఆయన బయలుదేరినాడు. చాలామందికి అనుమానాలు ఉండేటివి, అసలు రాష్ట్రం వస్తుందా అని ఎంతోమంది అనుకున్నారు. కానీ ఆయన ఒక మాట అన్నారు, ఈసారి తెలంగాణ ఉద్యమం నేను బయలుదేరిన, మధ్యలో ఆపితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఒక మాట అన్నారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు కూడా అయితే నా శవయాత్ర లేదంటే తెలంగాణ జైత్ర యాత్ర అని ఒక పదం చెప్పి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణను కేసీఆర్ గారు సాధించారు. అంటే పదవి త్యాగాలే కాదు, ప్రాణత్యాగానికి కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం సిద్ధపడ్డటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రం మీద ఆయనకున్న అవగాహన ఈరోజు ప్రతిపక్షాల్లో ఉండేటువంటి ఏ నాయకుడికి కానీ, ఇన్ఫ్యాక్ట్ మా పార్టీలో కూడా అంత అవగాహన ఎవరికి ఉండదు. ప్రతి వాగు వంక మీద, ప్రతి నీటి చుక్క మీద, ఈరోజు ప్రతి పుట్ట మీద, చెట్టు మీద, ప్రతి ప్రాంతం మీద, ప్రతి జిల్లా మీద ఆయనకు ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. అంటే రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, 14 ఏళ్ళు ఉద్యమంలో రాష్ట్రాన్ని సమూలంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, వారి చేతుల్లో ఇవాళ ఈ రాష్ట్రం ఉండడం వల్ల ఈ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి జరిగింది. సో ప్రజలు కూడా అంతిమంగా ఏం కోరుకుంటారు, ఫైనల్గా వాళ్ళు ఓటేయడానికి చెయ్యి వెళ్ళినప్పుడు ఏమనుకుంటారు, ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందా లేదా ఇంకెవరైనా ఉంటే బాగుంటుందా అనేటువంటి దాని మీదనే ప్రజలు ఎవరైనా నిర్ణయం తీసుకుంటారు. సో ఆ పరిస్థితుల్లో డెఫినెట్గా కేసీఆర్కు దెర్ ఈస్ ఒక మ్యాచింగ్ లీడర్ ప్రతిపక్షాల్లో లేరనే నేను చెప్పక తప్పదు. ఇవాళ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఇద్దరు వ్యక్తులు ఇలా ఉన్నారు, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానీ. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇద్దరు నాయకుల చరిత్ర ఏంటి? ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని కారులో కూర్చొని ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నటువంటి క్రమంలో తుపాకీని గురిపెట్టినటువంటి వ్యక్తి, రాజీనామా చేయమంటే వెనుకకు పోయినటువంటి వ్యక్తి. ఇదే సోనియా గాంధీ గారిని పట్టుకొని బలిదేవత అని అన్నాడు. సోనియా గాంధీ బలిదేవత, 1200 మందిని బలి తీసుకున్నది అన్నాడు. అఫ్కోర్స్ ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె దేవత అంటున్నాడు, ఆమె తెలంగాణ ఇచ్చిందంటున్నాడు. ఆ రోజు బలిదేవత, ఆమె తెలంగాణ ఇవ్వలేదు, మోసం చేసింది, ముందే ఇచ్చుంటే 1200 ప్రాణాలు బతుకుండేటి అని ఆ రోజు మాట్లాడినాడు. ఈరోజు అఫ్కోర్స్ మాట మార్చి మాట్లాడుతున్నాడు. ఇక రెండవ అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఆ రోజు బీజేపీకి 2 ఎమ్మెల్యేలు ఉండేవారు, లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్లో ఉండేవారు, వీరు అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆనాడు డిసెంబర్ 9 కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ప్రకటన రాబడితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం శాసనసభ్యులు అంతా రాజీనామా చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన అభయన్స్లో పెట్టింది, వెనక్కి తీసుకున్నది. దాని వెంటనే తెలంగాణలో ఒక డిమాండ్ ఏమొచ్చిందంటే తెలంగాణ